వ్యవసాయ ఉత్పత్తులకు అధిక ధరలు లభించి రైతులు రెండింతల లాభం ఆర్జించాలనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఈనా మార్కెట్లు సత్ఫలితాలను ఇస్తున్నాయి. డిమాండ్కు అనుగుణంగా తమ ఉత్పత్తులను ఆన్లైన్లో విక్రయించేలా సూర్యాపేట మార్కెట్లో ఏర్పాటు చేసిన ఈనా మార్కెట్ అన్నదాతలకు ఎంతో మేలు చేస్తుంది. దీనిపై మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. తాము పండించిన పంటలను దేశంలోని ఏ ప్రాంతంలోనైనా అధిక ధరలకు విక్రయించుకునే వెసులుబాటు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈనా మార్కెట్లు అన్నదాతకు వరంగా మారాయి. సూర్యాపేట వ్యవసాయ మార్కెట్లో ఏర్పాటు చేసిన ఈనాం విధానం సమర్థవంతంగా అమలవుతోంది. ఈనాం విధానం ద్వారా మార్కెట్లో రైతులకు మేలు జరుగుతోంది. ఈనాం సౌకర్యంతో పంట నాణ్యతను బట్టి బిడ్డింగ్లో అధిక ధరలు పలుకుతున్నాయి. దీంతో గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం అధికంగా వ్యవసాయ ఉత్పత్తులు ఈ మార్కెట్కు వస్తున్నాయి. గత సంవత్సరం ఖరీఫ్ సీజన్లో ఇదే మార్కెట్లో 6,26,932 క్వింటాల ధాన్యం రాగా రబీలో 7,76,830 క్వింటాల ధాన్యం వచ్చింది. ఈసారి పత్తి, కందులు, వేరుశనగకు తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధిక ధర సూర్యాపేటలో పలికాయి. ఇతర ప్రాంతాల్లో సాగవుతున్న కందులతో పోటీపడి సూర్యాపేట మార్కెట్లో అధిక ధర పలుకుతోంది. కందులకు ప్రభుత్వ మద్దతు ధర 6,600 రూపాయలు కాగా 8,000 పైచిలకు ధర పలుకుతోంది. అలాగే వేరుశనగకు మద్దతు ధర 5,850 రూపాయలుండగా ఆన్లైన్ బిడ్డింగ్లో 8,200 వరకు ధర పలుకుతోంది. బీపీటీ ధాన్యానికి 2,579 నుండి 2,876 రూపాయల వరకు పలికిందని అధికారులు తెలిపారు. రైతులకు మార్కెట్లో వసతి సదుపాయాలు కల్పించడంతో పాటు తూకం విషయంలో ఎలాంటి అవకతవకలు జరగకుండా గట్టి చర్యలు చేపట్టామని స్పెషల్ గ్రేడ్ సెక్రటరీ ఎండీ ఫసీయుద్దీన్ తెలిపారు. కందుల విషయంలో కానీ ప్యాడీ విషయంలో కానీ మిగతా రాష్ట్రాలతో మిగతా పెద్ద మార్కెట్లతో మేము పోటీ పడటం వల్ల ఇక్కడికి రైతులు ఆకర్షితులై పెద్ద ఎత్తున ధాన్యం తీసుకొస్తూ ఉన్నారు. ఇంకొక గమనించవలసిన విషయం ఏంటంటే సూర్యాపేటలో ప్యాడీకి కూడా 2,579 కాడి నుంచి మొదలుపెట్టుకొని 2,613 2,876 రూపాయలు కూడా ప్యాడీకి ఇవ్వడం జరిగింది. బీపీటీకి 2,876 రూపాయలు కూడా ఉదయం వ్యవసాయం అమ్ముకోవడానికి వ్యవసాయ ఉత్పత్తులు అమ్ముకోవడానికి వస్తే సాయంత్రానికల్లా ఇంటికి పంపించే పరిస్థితిలో మేము ఉన్నాము. ఈనా మార్కెట్లో రేట్లు ఆశాజనకంగా ఉండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి దళారీ వ్యవస్థ లేకుండా సిండికేట్ లేకుండా ఇక్కడ కొనుగోలు జరుగుతున్నాయని అందుకే సూర్యాపేట మార్కెట్కు వస్తున్నామని రైతులు తెలిపారు. మా నల్గొండ మార్కెట్ ఇటువరకు ఉండేది, ఇప్పుడు లేదు. నల్గొండ మార్కెట్ లేదు కాబట్టి అక్కడ కందులు కూడా తక్కువ పండుతున్నాయి కాబట్టి చండూరు మార్కెట్ పోయేది. కానీ చండూరు మార్కెట్లో కూడా సిండికేట్ అయిపోయింది చెప్పేసి సూర్యాపేట మార్కెట్లో రేటు బాగున్నాయి ఇక్కడ తీసుకురావడం జరిగింది. మాది ఒక 12 టిక్కీల వచ్చినాయి కందులు. ఈరోజు రేటు కూడా 8,000 దాకా పలికింది. మాకు కూడా రైతులకు సంతోషం అనిపిస్తుంది. ఇక దూరం రావడం వల్ల కూడా మాకు బెనిఫిట్ అనిపించింది. బయట ధరల కన్నా కూడా ఇక్కడ మార్కెట్లో మంచి రేటే పడ్డది. 8,000 కంది ఈరోజు. రైతులందరూ కూడా మరి చూడబోతే కంది వడ్ల కన్నా కూడా కంది పంట కూడా అనుకూలంగా మంచిగా అనిపిస్తుంది. కంది పంటే నాణ్యంగా ఉంది. మార్కెట్ను ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. బ్యూరో రిపోర్ట్.